సంక్రాంతి వచ్చేసిందండి, ఇంకా మన పిండి వంట స్టార్ట్ అయ్యాయి. ఈజీగా పర్ఫెక్ట్గా క్రంచీగా ఏ పప్పులు వాడకుండా కేవలం బియ్యం పిండితోనే కరకరలాడుతూ జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. జంతికలు కూడా మనకి చాలా కరకరలాడుతూ ఎంత క్రంచీగా ఉన్నాయో మనకి జంతికల లోపల కూడా గుల్లగుల్లగా బాగా వచ్చాయి. మనం ఏ పప్పులు పిండిలో ఏవి వాడలేదండి, బియ్యం పిండితో చేసుకున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిర్చి సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. పిండి కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకోండి. జల్లెడ తీసుకొని ఒక బియ్యం పిండి వేసుకోండి. బాగా జల్లించుకోండి. అలాగే ఒక 2 కప్పులు బియ్యం పిండిని ఇలా జల్లించుకోండి. ముక్కలు వేసుకోండి. ఒక 1 స్పూన్ నల్ల నువ్వులు వేసుకోండి. ఒక 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు మన జంతికల్లో మంచి టేస్ట్ని ఇస్తాయి. వేపుతున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. ఈ నువ్వులు కొంచెం తెల్లగా ఉంటాయి కాబట్టి నల్ల నువ్వులు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ వేడి వేడి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి పిండి అంతటిని ఒకసారి కలుపుకోండి. ఈ పిండిలోనే మనము ఇందులో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేసుకోండి. మనం ఇందులో కారం వేసుకోము, అందుకనే మీ రుచికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం హీట్ చేసుకున్న వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్ హీట్ చేసుకున్న వాటర్ వేసుకోవడం వల్ల జంతికలు అనేవి మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి, ముక్కు వాసన రాకుండా. అలాగే క్రిస్పీగా వస్తాయి మనకి. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఇందులో ఒక్కసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. మురుకులు వస్తే తీసుకోండి. నేను ఈ షేప్ది వేసుకున్నాను, మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చు. అది వేసేసుకొని కొంచెం నీళ్ళు ఇలా తడి పెట్టుకొని ఇలా ముద్దలుగా చుట్టుకొని వేసుకొని ఒత్తుకోవాలి. అది కూడా మనకి హాట్ వాటర్ అయి ఉండాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. సో మనకి ఎక్కువ శ్రమ కూడా ఏమి ఉండదన్నమాట. గట్టి కొంచెం గరిటకి ఆయిల్ ఒత్తుకొని దాని మీద వేసేసుకోండి. కొంచెం పెద్దవి కాబట్టి ఇలా దాని మీద వేసుకుంటే మీకు కూడా నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న మురుకులు వేసుకోండి. మొత్తం మీడియంలో పెట్టేసుకోండి స్టవ్. ఎందుకంటే హైలో పెట్టుకుంటే పైన ఎర్రగా అయిపోయి లోపల మెత్తగా ఉండిపోతాయి. ఇలా ఒక 5 సెకండ్స్ అవ్వగానే టర్న్ చేసుకోండి. ఇలా అప్పుడప్పుడు ఒక 1 మినిట్ అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండండి తిప్పుకుంటూ. కొంచెం పిండి కలర్లో నుంచి కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి ఇలా కొంచెం ఎర్రగా అవ్వగానే తీసేసుకోండి. ఇలా అన్నీ ఈ విధంగానే ఒత్తుకొని వేసుకోండి మురుకుల్ని. ఇలా మనం డైరెక్ట్గా నూనెలోనే ఒత్తేసుకోవచ్చు. ఫస్ట్ టైం కొత్తలో చేస్తారు కదా, సో వాళ్ళకి వేడిగా అనిపిస్తుంది సెగ కొంచెం. వాళ్ళు అలా గరిట మీద ఒత్తుకొని వేసుకోండి. ఏమాత్రం విరిగిపోలేదు మనం డైరెక్ట్గా అలా వేసేసుకున్నా. సో మనం ఏ పప్పులు వాడకపోయినా సరే
పర్ఫెక్ట్ గా విరిగిపోకుండా క్రంచీగా వస్తాయి. సో మీకు కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఒక బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. మనకి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కావాలంటే ఈజీగా చేసి ఇవ్వచ్చు. పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదా. నువ్వులు అక్కడక్కడ తక్కలు నువ్వులు అక్కడక్కడ కనబడుతూ క్రిస్పీగా గుల్లగా వస్తాయి మురుకులు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. జంతికలు రెడీ అయిపోయాయి చూడండి. మనకి ఆ నల్ల నువ్వులు వేయడం వల్ల అక్కడక్కడ బాగా కనిపిస్తున్నాయి. సో మనం చాలా ఈజీగా ఒకే పిండితోటి ఇలా జంతికలు చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ టైంలో బాగా యూజ్ అవుతాయి స్నాక్స్ లాగా. మీకు కూడా చేయడం చాలా ఈజీ అండి. జంతికలు కూడా మనకి చాలా కరకరలాడుతూ ఎంత క్రంచీగా ఉన్నాయో మనకి జంతికల లోపల కూడా గుల్లగుల్లగా బాగా వచ్చాయి. మనం ఏ పప్పులు పిండిలో ఏవి వాడలేదండి, బియ్యం పిండితో చేసుకున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి చాలా బాగా వస్తాయి. హాస్టల్లో ఉన్న పిల్లలకి పంపాలనుకునే వాళ్ళకి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.